సోదరి మల్లకు ఐక్యత లేదు ఐక్యత లేకపోవడం వల్ల శక్తి లేదు శక్తి లేకపోవడం వల్ల మనము ఇంత మంది ముందు కూడా రాజ్యానేలే పరిస్థితి మనకు లేదు ఆ విషయాన్ని దయచేసి అందరం గమనించాలి ప్రజల భాషలో మాట్లాడుకుంటే ఇక మరింతగా అర్థమయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఇక్కడ 132 సంవత్సరాల క్రితం ఈ మహానుభావుడు చనిపోవడం జరిగింది 195 సంవత్సరాల క్రితం ఈ మహానుభావుడు జన్మించింది నేలమీద అంటే 200 సంవత్సరాల నుండి వీరి చరిత్రను మనం గమనిస్తున్నాం అయినా తరతరాలకు సమాజం కోసం పేదలు అడవుల్లో ఉండే ఆదివాసీలు గిరిజనులు బలహీన వర్గాలు దళితులు అందరం కూడా అనేక వర్గాలుగా ఉండడం వల్ల మనం ఒకటి కాకపోవడం వల్ల కొద్ది శాతం ఉన్నటువంటి ఒక 10-15 శాతం ఉన్నటువంటి బ్రాహ్మణులు రెడ్డిలు రావులు అలాంటి ఉన్నత వర్గాలు ఇయాల దేశాన్ని పరిపాలన చేస్తాను ఆ మహానుభావుడు ఆనాడే చెప్పింది ఏంటంటే ఒక సమానత్వం ప్రాతిపదికగా సమాజం ఏర్పడాలన్నాడు అట్లాగే మనం వెనుకబడిపోవడానికి మనం బలహీనులుగా ఉండడానికి మనకు రాజ్యం రాకపోవడానికి చదువు లేకపోవడమే కారణం అని చెప్పిండు ఇప్పటికి కూడా భారతదేశంలో 70% మందికి మాత్రమే చదువుస్తది అది ప్రభుత్వ లెక్కల ప్రకారం నిజంగా చెప్తే బహుశా 50% కూడా ఉండకపోవచ్చు కాబట్టి చదువు అంటే కేవలం సంతకం పెట్టొస్తే చదువుతే లాభం లేదు ఇలా చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి పుస్తకం చదవగలగాలి కరపత్రం చదవగలగాలి విషయాన్ని వినగలగాలి టీవీలో చూడగలగాలి అర్థం చేసుకోగలగాలి ఆ రకమైనటువంటి చదువు రావడం కోసం మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం ఇటీవలి కాలంలో మన పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు కాబట్టి కొంతవరకు సంతోషమే అంటే పేద వర్గాల పిల్లలు ఎప్పుడైతే చదువుకు దగ్గరైతారో అప్పుడు మనకు అధికారానికి దగ్గరైన లెక్క కానీ మహానుభావుడు ఏం చెప్పిండో చదువుకు దూరగున్నాం కాబట్టి మనల్ని వాళ్ళు బానిసలుగా చూస్తారు మనమందరం ఐక్యంగా ఉండాలి చదువుకోవాలి తర్వాత మనం ఎంతో మన దామాశాల అధికారం కావాలి బీసీలను ఆశాతం అట్లాగే ఎస్సీలు ఎందరున్నారో ఆశాతం లోపల కావాలంటే ఇప్పటి వరకు కొంతవరకు ఎస్సీలకు ఎస్టీలకు అధికారం ఉంది రాజ్యాంగ పాలనలు అందుతున్నాయి చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ మెజారిటీగా ఉన్నటువంటి 56% ఉన్నటువంటి బీసీలకు చట్టసభలో మొత్తానికే రిజర్వేషన్ లేదు దయచేసి మిత్రులారా మొత్తానికి రిజర్వేషన్ అవకాశం లేనటువంటి బీసీల గురించి మరి మీరు బహుజన సమాజ్ పార్టీ పక్షాన కాన్సీరామ్ గారు అనేక మంది మేధావులు మహానుభావులు ఉద్యమంలో భాగస్వామ్యం చేసినారు నిజంగా మనం బహుజన సమాజ్ పార్టీని ఈ సందర్భంగా అభినందించవలసిందే ఇంతగా ఉన్న మనము కలిసి రాకపోవడం వల్ల సోదరి మల్లకు శక్తి లేదు ఐక్యత లేకపోవడం వల్ల శక్తి లేదు శక్తి లేకపోవడం వల్ల మనము ఇంత మంది ముందు కూడా రాజ్యాన్నిలే పరిస్థితి మనకు లేదు ఆ విషయాన్ని దయచేసి అందరం గమనించాలి ప్రజల భాషలో మాట్లాడుకుంటే ఇక మరింతగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ 132 సంవత్సరాల క్రితం ఈ మహానుభావుడు చనిపోవడం జరిగింది 195 సంవత్సరాల క్రితం ఈ మహానుభావుడు జన్మించింది ఈ నేలమీద అంటే 200 సంవత్సరాల నుండి వీరి చరిత్రను మనం గమనిస్తున్నాం అయినా తరతరాలకు సమాజం కోసం పేదలు అడవుల్లో ఉండే ఆదివాసీలు గిరిజనులు బలహీన వర్గాలు దళితులు అందరం కూడా అనేక వర్గాలుగా ఉండడం వల్ల మనం ఒకటి కాకపోవడం వల్ల కొద్ది శాతం ఉన్నటువంటి ఒక 10-15% ఉన్నటువంటి బ్రాహ్మణులు రెడ్డిలు రావులు అలాంటి ఉన్నత వర్గాలు ఇవాళ దేశాన్ని పరిపాలన చేస్తాను ఆ మహానుభావుడు ఆనాడే చెప్పింది ఏమిటంటే ఒక సమానత్వం ప్రాతిపదికగా సమాజం ఏర్పడాలన్నాడు అట్లాగే మనం వెనుకబడిపోవడానికి మనం బలహీనులుగా ఉండడానికి మనకు రాజ్యం రాకపోవడానికి చదువు లేకపోవడమే కారణం అని చెప్పిండు ఇప్పటికి కూడా భారతదేశంలో 70% మందికి మాత్రమే చదువుస్తుంది అది ప్రభుత్వ లెక్కల ప్రకారం నిజంగా చెప్తే బహుశా 50% కూడా ఉండకపోవచ్చు కాబట్టి చదువు అంటే కేవలం సంతకం పెట్టొస్తే చదువుతే లాభం లేదు ఇలా చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి పుస్తకం చదవగలగాలి కరపత్రం చదవగలగాలి విషయాన్ని వినగలగాలి టీవీలో చూడగలగాలి అర్థం చేసుకోగలగాలి ఆ రకమైనటువంటి చదువు రావడం కోసం మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం ఇటీవలి కాలంలో మన పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు కాబట్టి కొంతవరకు సంతోషమే అంటే పేద వర్గాల పిల్లలు ఎప్పుడైతే చదువుకు దగ్గరైతారో అప్పుడు మనకు అధికారానికి దగ్గరైన లెక్క కానీ మహానుభావుడు ఏం చెప్పిండో చదువుకు దూరగున్నాం కాబట్టి మనల్ని వాళ్ళు బానిసలుగా చూస్తారు మనమందరం ఐక్యంగా ఉండాలి చదువుకోవాలి తర్వాత మనం ఎంతో మన దామాశాల అధికారం కావాలి
బీసీలను ఆ శాతం అట్లాగే ఎస్సీలు ఎందరు ఉన్నారో ఆ శాతం లోపల కావాలంటే ఇప్పటివరకు కొంతవరకు ఎస్సీలకు ఎస్టీలకు అధికారం ఉంది రాజ్యాంగ పాలనంతోనే చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ మెజారిటీగా ఉన్నటువంటి 56% ఉన్నటువంటి బీసీలకు చట్టసభలో మొత్తానికి రిజర్వేషన్ లేదు దయచేసి మిత్రులారా మొత్తానికి రిజర్వేషన్ అవకాశం లేనటువంటి బీసీల గురించి మరి మీరు బహుజన సమాజ్ పార్టీ పక్షాన కాన్సిరామ్ గారు అనేక మంది మేధావులు మహానుభావులు ఉద్యమంలో భాగస్వాములు చేశారు నిజంగా మనం బహుజన సమాజ్ పార్టీని ఈ సందర్భంగా అభినందించవలసిందే ఇంతగా ఉన్న మనము కలిసి రాకపోవడం వల్ల ఆశాచరణం భారతదేశ మొట్టమొదటి సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 132వ రాష్ట్రంలోని పూనాలో ఒక మాలి మన ప్రాంతానికి వచ్చేసరికి ఒక తెలుగు కులంలో పూలు పర్వం అమ్ముకునే కులంలో పుట్టినటువంటి గొప్ప మహానేయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆయన యొక్క జీవించిన కాలంలో మరి బ్రాహ్మణీయ వ్యవస్థ కుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి మనవాద వ్యవస్థ మనుషులను మనుషులుగా చూడనటువంటి వ్యవస్థ మరి ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థకు మన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నలేని పోరు చేసి మనుషులుగా చూడనటువంటి ఈ సమాజానికి విద్య ద్వారానే అది జ్ఞానం వస్తుందని చెప్పి తన భార్యకి విద్య సావిత్రిబాయి పేరుకు విద్య నేర్పించి అనగారిన వర్గాలకు శూద్ర జాతులైన ప్రతి ఒక్కరికి 1848లోనే మొట్టమొదటి ఈ దేశంలో పాఠశాలను నిలబెట్టినటువంటి మహానేయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతికి వర్ధంతికి ఫోటో పెట్టి నివాళులర్పించడం మాత్రమే కాకుండా ఆయన ఆలోచనను కడుజాతి వారికి పేదరికములు ఉన్న వారికి ముఖ్యంగా మహిళలకు చేరవేయాలనే ఉద్దేశంతో మరి ఇవాళ మేము ప్రముఖంగా ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేయాలి మరి 132 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన చరిత్ర ఏ పడకపోవడం చాలా బాధాకరం దినగుణంగా ఈ దేశం 50% ఉంటే బీసీలు 50% ఉంటే మరి బీసీల సమస్యలు ఇంకా ఎక్కడ వారి హక్కులు ఎక్కడ సిద్ధించినటువంటి దాఖలాలు లేవు బీసీల సమస్య ఒకటే అని చెప్పుడు జరిగింది వారి యొక్క రాజ్యాధికారాలను పొందినప్పుడే అభివృద్ధిలోకి వస్తారు అప్పుడు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయి బీసీలకు ఇవాళ 27% రిజర్వేషన్ మండల్ కమిషన్ ద్వారా అమలైనప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు రిజర్వేషన్ ఫలాలు పొందలేదు ఆశాచరణం భారతదేశ మొట్టమొదటి సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 132వ కొంచెం రాష్ట్రంలోని పూనాలో ఒక మాలి మన ప్రాంతానికి వచ్చేసరికి ఒక తెలుగు కులంలో పూలు పర్వం అమ్ముకునే కులంలో పుట్టినటువంటి గొప్ప మహానేయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆయన యొక్క జీవించిన కాలంలో మరి బ్రాహ్మణీయ వ్యవస్థ కుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి మనవాద వ్యవస్థ మనుషులను మనుషులుగా చూడనటువంటి వ్యవస్థ మరి ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థకు మన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నలేని పోరు చేసి మనుషులుగా చూడనటువంటి ఈ సమాజానికి విద్య ద్వారానే అది జ్ఞానం వస్తుందని చెప్పి తన భార్యకి విద్య సావిత్రిబాయి పేరుకు విద్య నేర్పించి అనగారిన వర్గాలకు శూద్ర జాతులైన ప్రతి ఒక్కరికి
48లోనే మొట్టమొదటి ఈ దేశంలో పాఠశాలలు నిలపబెట్టినటువంటి మహానాయకుడు మహాత్మా జ్యోతిబాపు. జయంతికి వర్ధంతికి ఫోటో పెట్టి నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా ఆయన ఆలోచనను కడుజాతి వారికి, పేదరికములు ఉన్న వారికి, ముఖ్యంగా మహిళలకు చేరవేయాలనే ఉద్దేశంతో మరి ఇవాళ మేము ప్రముఖంగా ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. మరి 132 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన చరిత్ర ఏ పదమూలం చాలా బాధాకరం. దినగుణంగా ఈ దేశం 50% ఉంటే, బీసీలు 50% ఉంటే మరి బీసీల సమస్యలు ఇంకా ఎక్కడ, వారి హక్కులు ఎక్కడ సిద్ధించినటువంటి దాఖలాలు లేవు. బీసీల సమస్య ఇప్పటికే అని చెప్పుడు జరిగింది. వారి యొక్క రాజ్యాధికార హాలను పొందినప్పుడే అభివృద్ధిలోకి వస్తారు, అప్పుడు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయి. బీసీలకు ఇవాళ 27% రిజర్వేషన్ మండల్ కమిషన్ ద్వారా అమలైనప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు రిజర్వేషన్ ఫలాలు పొందలేదు. 18వ శతాబ్దం మనగాడు మహాత్మా జ్యోతిరావు పుల్లే మూటికి ముంత మెడల గడ్డ ఒకని మసి ముట్టికి చీపురున్న సమాజంలో ఉన్న వ్యక్తి. ఒక బ్రాహ్మణ పెళ్లికి ఆయన ఆహ్వానిస్తే అంటే ఒక బీసీ వ్యక్తి అయిన బ్రాహ్మణ వాళ్ళు ఆయనను అవాయిడ్ చేశారు, ఎల్లగొట్టారు. ఎల్లగొడతాంటే ఒక రాయి మీద కూర్చుండి బాధపడతాంటే అక్కడి నుంచి ముందుకు ముంత మెడల కంటున్న మన సమాజం నడుచుకుంటా తమ్ముకుంటా పోతారు. అరే వాళ్ళు ఎందుకనేది అప్పుడే విచారణ చేశారు. ఎంతవుతారు అజ్ఞానులు, వాళ్ళకు చదువు లేదు. చదువునే ఈ దేశంలో ప్రతి మనిషికి చదువుతున్న విలువ. చదువు ఉంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటే తెలివి ఉంటుంది. దీనంతరికి అజ్ఞానానికి కారణం చదివే అని గుర్తించిన మొట్టమొదటి మనగాడు జ్యోతిరావు. అయినే కాక భార్య కూడా చదువు చెప్పి మహిళలకు చదువు నేర్పి మొదటి ఇచ్చారు సావిత్రిబాయి పూలే. బయటికి తీసిన వ్యక్తి మాన్యులు కాంచీరావు. వచ్చేదాకా ఈ మహాపురుషులను తెలిస్తే ఈఎస్సీ ఆ బానిసల్లని 18వ శతాబ్దంలో ఈ మనగాడు మనకు చెప్పి మరిసరికైనా రిజర్వేషన్ ఉండాలని ఆనాడే ఇంగ్లీష్ గవర్నమెంట్కు అండర్ కమిషన్కు మెమోరాండం ఇచ్చి రిజర్వేషన్ ఉండాలని కోరిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పుల్లే గారు. ఆగవేతను ఓటని ఆయుధాన్ని అమ్ముకున్నాం సేపు మనం బానిసలుగా మిగిలిపోతాం. ఓటని ఆయుధాన్ని మన కన్నబిడ్డలేక చూసుకోవాలి. కన్నబిడ్డను ఒక అబ్బాయికి ఇస్తే ఆ అబ్బాయి తాగుపోతా లేదా తిరుగుపోతా అన్న బిడ్డలకు సాధుకోవాలి. అప్పుడు సాధుకొని ఓటైనా ఓటనే ఆయుధాన్ని సరిగా ఉపయోగించినప్పుడే మన రాజ్యం మన రాజ్యవచ్చిన మన బతుకులు మారుతాయి. తెలవాలి, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్ర నిర్మాతకే ఆయన ఒక గురువు. జ్యోతిరావు గురు అంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్కే గురువు అంటే మనందరికీ గురువు అన్నట్టే. మరి బీసీలు ఎస్సీలు అందరూ ఏకమై ఒక తాటి మీద నడవాలని ఆయన 100 సంవత్సరాల క్రితమే ముందుండి బీసీలు ఎస్సీలు అందరూ ఒక తీరుగా ఉండి నడవాలని ముందుకు వచ్చిన పెద్ద ఆయన జ్యోతిరావు పుల్లే గారు. మరి ఆ రోజుల్లో అగ్ర కులాలు మరి బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా వాళ్ళను చిన్న చూపు చూసి వీళ్ళు అంటారాని వాళ్ళు ఊరవతలు ఉండి వాళ్ళు అని మనకి ఉదాలు ఏ రోజు కూడా మనల్ని గుర్తించలేదు. వాళ్ళు ఎప్పుడు ఊరవతలుగా ఉంచేది. అట్లా కాకుండా మనం ఏకం కావాలి. ఆయన ఆశయ సాధన రాజ్యాధికారం కోసం ఆలోచన విధానాన్ని మనం అవలంబించి రాజ్యాధికారాన్ని మనం చేయి తీసుకొచ్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం మన దేశం లోపల మన జనాభా 85% ఉంది. ఎస్సీ బీసీ ఎస్టీ వస్తే 85% ఉన్నది. మరి వాళ్ళ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? ఆ ప్రశ్న మన లోపల ఆలోచన లోపల అమలు పరచలేదు. ఎందుకంటే మనం డబ్బుకో వ్యామోహాలకో ప్రలోభాలకో ఆశపడి
मन ओटको सीट वाल संपादी यह देशा वाल परपाल अंदर मन चयासा मन कर्तव्य रायती प्रभाल वाले काकल तो का देशा राज शक्ति मन को मन को ओटू मन सीट मन अंदर आवेपन वीर आलोचन चये विज्ञावंत रे प्रति दीन आवश्यकता असल बीसी बीसी बहुजन राज्य आलोचन चये दलोचन विधान रेकेवल बाध्यता मन को अट्ठाँ आलोचन आ महामहु एवर ज्योतिराव फूले गारु आनाडे विद्या ओक अवसर विद्या ओक आवश्यकता गुरी आनाडे वंद संवत्सराल आये दीन गुरी प्रारंभ का बट्टी विद्या एंत मुख्यमंत्री आ विद्या गुरी मन प्रति विद्या लेने वाल उड़क विद्या ने नागरिकता ने आलोचना विधान आये आये बाट मन को राज्यधिकार दिशा मन अंदर सागे आ रक मन राजधिकार साधुक रोजे सर निवार मन अर्पच्चे ये लोट लेकिन मन राज्य मन वेवाली आलोचन मेरे अंदर नड़वाल మన వార్డు సభ్యులు సీనియర్ సెంటర్లో పెడదామని ఈ రోజు మధ్యాహ్నం మల్లేష్ అన్న అదే విధంగా రాయేష్ అన్న గారే గురుగా స్వీకరించేటువంటి మహాత్మా జ్యోతిరావ్ పూలే గారి యొక్క 132వ వర్ధంతి గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేయడం చాలా సంతోష శ్రీ విద్యా విధానం శ్రీ చదువుతేనే కుటుంబం చక్కబడుతుందనేటువంటి వారెప్పుడూ అనాదిగా ఆలోచించినటువంటి ఆలోచన విధానం ఇవాల భారతదేశ విద్యా విధానంలో గొప్ప మార్పుని చెప్పక తప్పదు అటువంటి మహానీయుడికి ఈరోజు నివాళులు అర్పించడం వారిని ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిందే సదా ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ రచనలో వారి యొక్క ఆశయాలను ప్రతిబింబించడం ఒక ఆలోచనా విధానం మేరకు చాలా విషయాలను వారు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది నీడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ కల్పి